జనరలీ అమ్మాయిని బయటికి పంపించాలంటేనే బిడ్డ జాగ్రత్త అబ్బాయిలు ఉంటారు ఇట్లా అట్లా నువ్వు అమ్మాయి ఎంతో ప్రాపర్గా ఒక వేలో వెళ్తున్నా వెనక నుంచి సమ్ బగ్గజ్ ఎవడో వస్తాడు వాడు వచ్చి దాన్ని కొట్టుకుంటూ పోవడం చిలిపిపోవడం ఏ ఇట్లా అట్లా అంటే ఇట్స్ నాట్ ద గుడ్ థింగ్ కదా పేరెంట్స్కి కూడా భయం ఉంటుంది ఎట్లా అమ్మాయి పోతుంది అంటే నా బిడ్డ పోతుంది నా మొత్తం నా ప్రాణాన్ని మొత్తం నా బిడ్డ మీదే ఉంటుంది అంటే మొత్తం వాళ్ళ కష్టం నైన్ మంత్స్ మమ్మీ మోసి ఉంటుంది అట్లాంటి వాడు ఒక ఫ్యూ సెకండ్స్లో ఎంత హార్ష్గా బిహేవ్ చేసి అమ్మాయి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంది బయటికి వెళ్ళాలన్నా కానీ అమ్మాయి ఇట్లా వెళ్తుంది అంటే వాడు వచ్చి వెనక నుంచి ట్రాప్ చేస్తే అమ్మాయి ఏం చేస్తుంది బ్రూటల్ మర్డర్ అది అమ్మాయి ఏం చేస్తుంది ముందు వెళ్తుంది ఆమె మానని ఆమె పోతుంది వాకింగ్ వేసుకుంటే ఎట్లా వెళ్తుంది అరే ఇట్లా అట్లా అనుకుంటే వెళ్ళిపోతా వెనక నుంచి ఎవడో వస్తాడు తనకు సంబంధం లేకుండా వెనక నుంచి ఎవడో వచ్చి అటాక్ చేస్తాడు కాండ్ ఎనీథింగ్ కొడదామంటే వాడు ఇట్లా స్ట్రాంగ్ ఉంటే తను పట్ల ఉంటుంది అబ్బాయి స్ట్రాంగ్ ఉండేసరికి అబ్బాయి ఏం చేస్తాడు మొత్తం అమ్మాయి మీద ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు అమ్మాయి కొంచెం యాక్టివ్గా ఉంది అనుకుంటే ఆ అమ్మాయి మీద ఒక ఇంప్రెషన్ ఎట్లా అంటే ఈ అమ్మాయి ఇట్లాంటిది ఈ అమ్మాయిని ఏమైనా చేయొచ్చు ఈ అమ్మాయి అందరితో మాట్లాడుతుంది ఇట్లా అంటే అట్లా ఒక ఒపీనియన్ ఇట్లా ఒక ఒపీనియన్ అన్ని గర్ల్స్ మీదే కాదు కొన్ని గర్ల్స్ మీద ఉంటే కొన్ని బాయ్స్ మీద ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్కి ఆ నెగిటివ్ అనే ఒపీనియన్ అనేది తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ థింగ్ జరుగుతుంది ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా ఇప్పుడు మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం ఎన్ని డేస్ ఒక 10 డేస్ పెట్టుకుంటాం ఒకటి ఏంటంటే మహా అంటే 2 డేస్ పెట్టుకుంటాం దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ అయింది కదా అయ్యో రిప్ సిస్టర్ రిప్ దిస్ అని పెట్టుకుంటాం ఎందుకు అట్లా జరిగిన ఇన్సిడెంట్ని ఎట్లా స్టాప్ చేయాలని మనం అట్లా నేర్చుకోవాలి అట్లా మొన్న నిర్భయాదుడు అయింది మైనర్ అని వదిలేశారు ఎందుకు వదిలేశారు మైనర్ వాడు మైనర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి మనకు స్కూల్ ఏజ్లో కల్చర్స్ నేర్పిస్తారు ఎట్లా అంటే సంస్కృతి సాంప్రదాయాలు అని నేర్పిస్తారు అవి నేర్పించిను ఇంటర్మీడియట్కి రాగానే 2 ఇయర్స్ వరకు అవి వాటి గురించి ఏం అసలు అవగాహనే ఉండదు ఏమని అంటే స్టడీ నువ్వు నేర్చుకోవాలి నువ్వు చదువుకోవాలి ఉంటా ర్యాంక్ కొట్టారు ఇట్లా అట్లా అంటారు కానీ ఎవడైనా దీని గురించి మాట్లాడిండా ఒక్కరు ఒక్క హ్యూమన్ బీయింగ్ ఒక్కరు గురించి మాట్లాడు ఇంట్లో అంటారు ఇంట్లో అంటే బిడ్డ ఇట్లా బయటికి వెళ్ళకు అబ్బాయి చూసి ఇట్లా అంటారు అబ్బాయిల ముందు నవ్వకు అబ్బాయి ముందు ఇట్లా చేయకు అరే అమ్మాయికి ఒక రైట్ ఉంటుంది ఎట్లా నవ్వడానికి రైట్ ఉంటుంది మాట్లాడడానికి రైట్ ఉంటుంది మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకా మాట్లాడుకో అని అంటారు ప్రతిదానికి అమ్మాయి తగ్గి ఉండాలి అమ్మాయి ఎప్పుడు తగ్గకూడదు అమ్మాయి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే అబ్బాయికి చలో నువ్వు దేనికంటే దానికి నేను రెడీ ఉంటా అన్నట్టు ఉండాలి రైట్ జెండర్ ఈక్వాలిటీ గురించి బాగా మాట్లాడావు అమ్మాయి ఎక్కడ తగ్గకూడదు కానీ ఇటువంటి ఏవైనా సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా నువ్వు చెప్పాలి కదా ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే వచ్చినప్పుడు చలో వాట్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కరాటే క్లాసెస్కి వెళ్ళాలి లైక్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మెంటల్గా కరెక్ట్ ఉండాలి ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలుగుతా ఐ కెన్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్ నేను ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తేనే రేపు సొసైటీలో నాకు ఏమైనా ఫార్వర్డ్ స్టెప్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ అమ్మాయిలో కలిగి ఉంటే సో ఏ సిచ్యువేషన్ వచ్చినా షీ కెన్ ఫేస్ థ్యాంక్ యూ